చాలా సార్లు మనం మర్చిపోతాం అసలు మన దేవుడు ఎలాంటి వాడు ఏదో చేతగాని వాడో సామర్థ్యం లేని వాడో తన ప్రజలను పట్టించుకోని వాడో మన దేవుడు అన్నట్లుగా మన వ్యవహార శైలి ఉంటూ ఉంటుంది దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆశ్చర్య క్రియలు నువ్వు జరిగించే దేవుడవయ్యా నీకు ఆ సామర్థ్యం ఉంది నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా అని ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు మనుషులని ఏమనంటే నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా అంటే అది ఆయనకు తెలియక అడగట్లేదు మనల్ని అడుగుతున్న ప్రశ్న మీరు ప్రవర్తించే విధానం మీరు ఆలోచించే విధానం మీరు నా మీద ఆధారపడే విధానం కొన్నిసార్లు చూస్తూ ఉంటే నా ప్రియమైన బిడ్డలారా నాకేమనిపిస్తుందంటే నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందేమో అన్నట్లుగా మీరు అనుమానంతో బ్రతుకుతున్నారు అవిశ్వాసంతో బ్రతుకుతున్నారు ఆనందంగా బ్రతకలేకపోతున్నారు నా మీద పూర్తిగా ఆధారపడలేకపోతున్నారు ఎందుకు నా మీద అనుకుంటే మీరు ఏమైనా జారిపోతారా పడిపోతారా చూడండి ఏదన్నా వీక్గా ఉన్న గోడని కానీ ఏదన్నా బలహీనంగా ఉన్న నిచ్చెన్ని కానీ మనం పట్టుకున్నాం అనుకోండి దాంతోపాటు మనం కూడా పడిపోతాం కానీ మనం అనుకుంటున్న దేవుడు మనం ఆధారపడుతున్న దేవుడు ఏ దేవుని మీద మన విశ్వాసము నమ్మిక ఉంచుతున్నామో ఆ దేవుడు ఎలాంటి వాడంటే చేయగలవాడు సామర్థ్యం కలిగిన వాడు బలవంతుడైన దేవుడు ఎలాంటి బలం ఆయనకు ఉందంటే అంట ఆయన బలమైన హస్తంతో ఎన్నో లక్షల మంది ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన దేశంలోకి నడిపించిన దేవుడు లక్షల కొలది ప్రజలను పోషించాడు లక్షల కొలది ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడు లక్షల కొలది ప్రజలకు ఆశ్రయం ఇచ్చాడు వారిని తన కంటిపాపల చూసుకున్నాడు నిన్నొక్కడినే చూసుకోలేడా నీ కుటుంబాన్ని చూసుకోలేడా నీ తల్లిదండ్రులు చూసుకోలేడా నీ తోబుట్టువుల్ని చూసుకోలేడా ఎందుకు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం దేవాది దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా ఇప్పుడు దేవుడు మనందరిని అడుగుతున్నాడు ఈ ప్రశ్న మనం జవాబు చెప్దాం మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏమీ చెప్పాలి చెప్పట్లా మీరే చెప్పుకోండి అక్క మీరేం చెప్పుకుంటారో చెప్పుకొని వెళ్ళిపోండి అన్నట్లు చూస్తున్నారు మన దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అసాధ్యమైంది ఏది లేనప్పుడు నీ జీవితంలో ఒక అసాధ్యం నీ ఎదుటొచ్చి నిలబడి నిన్ను భయపెడుతూ ఉంటే నిన్ను వణికిస్తూ ఉంటే నిన్ను ఛాలెంజ్ చేస్తుంటే ఎందుకు వణికిపోతూ రూమ్లోకి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని ముసుగుదన్ని నిరాశపడిపోతున్నావు చాలాసార్లు మనం పరిస్థితులకి స్పందించే విధానం అలాగే ఉంటుంది నా దేవుడు ఏమీ చేయలేడండి నా దేవుడు ఆశ్చర్యకార్యాలు ఏమీ చేయలేడండి ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతం జరిగితే కానీ నాకు విడుదల రాదండి ఒక అద్భుతం జరిగితే కానీ మా నాన్నగారికి ఉద్యోగం రాదు ఒక అద్భుతం జరిగితే కానీ నా భర్తకు ఒక ప్రమోషన్ రాదు నా భర్తకు ఒక ట్రాన్స్ఫర్ రాదు ఒక అద్భుతం జరిగితే కానీ మా కుమార్తెకు వివాహం జరగదు కానీ అద్భుతం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆశ్చర్యకార్యం చేస్తాడా ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే మన దేవునికి ఉన్న పేరే హీఈస్ ఎన్ అ వండర్ఫుల్ గాడ్ ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు తిరిగి మనం 78వ కీర్తన ఒకసారి చూద్దాం చూడండి దేవుడు తన ప్రజల పట్ల చేసిన ఆశ్చర్య కార్యములు ఆశ్చర్య క్రియలు 78వ కీర్తన ఆసాపు కీర్తనలో ఆసాపు అనే దైవజనుడు వాటన్నిటిని వ్రాసుకుంటూ వచ్చాడు మళ్ళీ మళ్ళీ ఇదే మాట చూస్తాం 12వ వచనం చూడండి అప్పుడు ఏమన్నా వెనక్కి వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా మాయ మంత్రాలు ఏమైనా చేశాడండి ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిచ్చాడంట అంతే నిస్వార్థంగా ఏసఐ కడుపు నిండడానికి అడిగాడేమో పోన్లే నా కడుపు నిండడం కంటే ఏసఐ కడుపు నిండితే మంచిది కదా అనుకున్నాడేమో ఆ బాబు తెచ్చిచ్చేశాడు తెచ్చివగానే వాళ్ల ముందే మాయలు లేవు మంత్రాలు లేవు ఆకాశం వైపు ఎత్తాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు పంచండి అన్నాడు కళ్ళ ముందే మల్టిప్లై అయిపోతున్నాయి కళ్ళ ముందే అద్భుత క్రియలు మనం ఇప్పుడు మూవీస్లో చూస్తున్నాం వాటిని గ్రాఫిక్స్తో అలా అలా మల్టిప్లై చేస్తుంటే అది కూడా మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ ఇన్ రియాలిటీ యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత క్రియలు ఆయన శిష్యులు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందంతో పరవశించిపోయి ఉంటారో దేవుని యొక్క గొప్పతనం ఆయన యొక్క అద్భుత కార్యాలు చేసే శక్తిని చూసి ఇక్కడ కూడా అదే మాట ఆసాపు అనే దైవజన్ రాస్తున్నాడు ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు పిలవలే దే వాక్డ్ ఆన్ ఇట్ యాజ్ ఇఫ్ ఆన్ డ్రై గ్రౌండ్ అనే మాట ఉంటుంది సముద్రపు నీరు అలాగ కొన్ని 100,000 సంవత్సరాల నుండి ఉండి ఆ సముద్రం లోపల భాగంలో మట్టి ఎలా ఉంటుందంటే చాలా కొన్నిసార్లు చాలా బంకగా ఉంటుంది అంటే దానిలో కాలు వేస్తే అది కిందకు ఒక ఊబిలో వెళ్ళిపోయినట్టు ఉంటుంది నిజానికి ఫరో రథములు లేక ఫరో సైన్యం కూడా అందులో లోపలికి వెళ్ళిపోయి ఇంకక్కడే ఉండిపోయారు కానీ దేవుని ప్రజలకు దేవుడు చేసిన అద్భుతం
వాటర్ అంతా సెపరేట్ చేసి ఆరిన నేలలా చేసేసాడు అంట. కారణం ఏంటంటే వృద్ధులు ఉండుంటారు, చిన్నపిల్లలు ఉండుంటారు, వాళ్ళు అలా కాళ్ళు తడుస్తా నీటిలో నడిస్తే వాళ్ళకి ఏమవుతుంది? చలికాలం మొదలైంది కదా, కొంచెం చల్లగాలి చెవుల్లోకి వెళ్ళిపోయినా మనకి ఏమైపోద్ది? జలుబు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. కొంతమంది చలిని కూడా తట్టుకోలేరు. అందుకనే దేవుడు వారిని ఎంత ప్రేమించాడంటే హీ వాజ్ సో మైండ్ఫుల్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన ప్రజలను కాపాడడంలో ఎంత శ్రద్ధ చూపించాడంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నాడు కదా. అందులో చంటి పిల్లలు ఉంటారు ఇజ్రాయేలీలో, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఒకవేళ ఆ నీరంతా అలాగే తడిగా ఉంటే వాళ్ళు సరిగ్గా నడవలేరు, వాళ్ళు ఇబ్బంది పడతారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి దేవుడు వారికి ఎలా సహాయం చేశాడంటే ఆ నేలను కూడా డ్రై గ్రౌండ్గా చేసేసాడు. ఆరిన నేల మీద నడిచినట్లుగా వారు నడిచారు.